గుడ్ బ్యాడ్ని డిఫరెన్షియేట్ చేయాలంటే అక్యూట్ స్ట్రెస్ ఏమో గుడ్ స్ట్రెస్గా మనం ఫీల్ అవ్వచ్చు. క్రానిక్ స్ట్రెస్ అంటే ఇంకా కంటిన్యూ అవ్వటము, అది కూడా మన చేతిలో ఉన్నది. కంటిన్యూ చేయాలా లేకపోతే అక్కడికి అది వదిలేయాలా, ఇందాక మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి నేను ఎప్పుడూ మర్చిపోవచ్చు. మనం ఇంకా అది క్యారీ చేస్తూ ఉన్నాం ఇయర్స్ బట్టి, ఇలా ఇయర్స్ ఇయర్స్ ప్రొలాంగ్ చేస్తున్నాం. 90% ఆఫ్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ ఈజ్ క్రియేటెడ్ బై అవర్ సెల్స్. మనం క్రియేట్ చేసుకున్నాం 90%. సో 90% ఆఫ్ స్ట్రెస్ ఈజ్ ప్రివెంటబుల్ ఇన్ లైఫ్. దానికి మీరు ఏం చేయాలి? మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, ఒత్తిడికి మూల కారణం అతిగా ఆలోచించడం అనేది ఒక్కటి అర్థమైపోతే పాయింట్ మీరు, అప్పుడు ఆ ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి మనం డీటెయిల్గా నేను చెప్తాను, మాట్లాడతాను. బట్ ఆ పాయింట్ గుర్తుంచుకోండి. డాక్టర్ గారు, ఒత్తిడి గురించి చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. అసలు ఒత్తిడి అనేది లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా, ఏంటి మీరు చెప్పండి? లోపల నుండి వస్తుందా బయట నుండి వస్తుందా? రెండు, నాకు రెండు అనిపిస్తున్నాయి. రెండు అనిపిస్తున్నాయి. పర్సనల్గా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఒకటి ఉంటుంది, బయట అట్మాస్ఫియర్ బట్టి, బయట క్లైమేట్ బట్టి కూడా వస్తుంది ఛాన్సెస్ అనుకుంటున్నాను. బట్ ఏది కరెక్ట్ అనేది తెలియట్లేదు. ఓకే, లెట్ అస్ సీ ఏది కరెక్ట్ అనేది. సో వెదర్ స్ట్రెస్ ఇస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, ఒత్తిడి అనేది లోపల నుండి వస్తుందా బయట నుండి వస్తుందా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి దాని నుండి అప్పుడు లోపల నుండి వస్తుందా బయట నుండి వస్తుందా అనేది మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? సరే, మీరు ఒకరోజు షాపింగ్ వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో మీరు మీ ఫ్రెండ్ కలిసి ఒకరోజు షాపింగ్ వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇద్దరు కూడా కార్ ఎక్కి అలా వెళ్తూ, ఇద్దరు కలిసి అలా కారులో వెళ్తూ ఉంటే హైవే మీద సడన్గా ఒక యాక్సిడెంట్ చూశారు రోడ్డు మీద. అక్కడ మొత్తం చాలా బ్లడ్ ఉంది, చూడటానికి బాగాలేదు. పోలీసులు వచ్చారు, అంబులెన్స్ ఉంది, హెల్ప్ చేస్తున్నారు. మీరు చూశారు, చూసి అర్రే ఎలా అయింది అనుకున్నారు. బట్ యువర్ ఓకే. మీరు మీ ఫ్రెండ్ వంక చూశారు, మీ ఫ్రెండ్ కూడా యాక్సిడెంట్ చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. ఏంటి పోయి ఏమైంది ఇలాగా సడన్గా? సో కంగారు పడి వెంటనే కొంచెం నీళ్లు చిలకరించి మొహం మీద, సో మీ ఫ్రెండ్ని లేపారన్నమాట. సో హీ వోక్ అప్ ఆర్ షీ వోక్ అప్. ఏమైంది అంటే, చూశాను నాకు సరిగ్గా అనిపించలేదు మైండ్లో, జస్ట్ ఫెల్ వెరీ బ్యాడ్. ఆ తర్వాత నాకు ఒక కొంచెం గుండె దడగా పాల్పిటేషన్స్ అలా వచ్చినట్టు అనిపించింది, కళ్ళు తిరిగాయి, అంత నాసియస్గా అనిపించింది. దెన్ కళ్ళు తిరిగి పడిపోయాను. ఓకే, సరే, ఇదంతా అయిపోయింది, తగ్గిపోయింది ఇప్పుడు. కానీ ఏం జరిగింది ఇక్కడ? అసలు మీరు చూసారు యాక్సిడెంట్, మరి మీకేమనిపించలేదు. మీ ఫ్రెండ్ యాక్సిడెంట్ చూశాడు, తనకి కళ్ళు తిరిగినాయి, తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అనే దాని మూలాన లేదా బ్లడ్ చూడడం అనే దాని మూలాన మనకి స్ట్రెస్ వచ్చింది, మనకి కళ్ళు తిరిగాయి, పడిపోయాము అనుకుంటే, రోడ్డు మీద వెళ్ళిన ప్రతి వాళ్ళు కళ్ళు తిరిగి పడాలి కదా. అప్పుడేమవుతుంది, కార్లన్నీ ఆగిపోతాయి రోడ్డు మీద. అంటే ఇప్పుడు స్ట్రెస్ బయట నుండి వస్తుందా లోపల నుండి వస్తుందా? బయట నుండి వచ్చేటట్టే కదా స్ట్రెస్ ఆ సిచ్యువేషన్కి, లేదా ఇంకొక సిచ్యువేషన్ స్ట్రెస్ చేస్తుంది, కాజ్ చేస్తుంది అనుకుంటే కనుక అందరికీ రావాలి కదా. మరి అందరికీ ఎందుకు రావట్లేదు అంటే, దాని అర్థం స్ట్రెస్ బయట నుండి వస్తున్నట్టు మనకి అనిపించినా యాక్చువల్గా లోపల నుండి వస్తుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ యువర్ రెస్పాన్స్ టు ది ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ దట్ కాజెస్ యువర్ స్ట్రెస్. దీని గురించి మీరేమన్నా డౌట్ ఉందా, క్వశ్చన్ ఉందా? నాకు అర్థమైంది ఏంటంటే, బయట ఉన్న సిచ్యువేషన్ మన దాకా రావడం, అది మన సైమల్టేనియస్గా మనం రియాక్ట్ అవ్వడం బట్టి స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి క్లారిటీ ఏంటంటే, ఖచ్చితంగా మనలోనే ఉంది అనిపిస్తుంది, లోపల నుంచి వస్తుంది, లోపల నుండి వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న మన ఆలోచనలు, అంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అతనికి ఒక రకమైన కండిషనింగ్ అయి ఉండొచ్చు అతని మైండ్, చిన్నప్పటి నుండి కానీ అలాచ్చు అలాంటివి చూసి కానీ భయపడడం ఇలాంటివన్నీ ఒక కండిషనింగ్ మైండ్లో. సో ఆ కండిషన్ ఉండడం వల్ల ఒక ఆలోచనలు అలా వచ్చేసి సడన్గా హార్మోన్స్ రిలీజ్ అయ్యి అతనికి ఆ స్ట్రెస్ రెస్పాన్స్ అనేది వచ్చి పడిపోయాడు. ఇందులో మనం 3 stages of stress కూడా చూడొచ్చు. అంటే
అసలు స్ట్రెస్ అంటే ఏంటి అని చెప్పి ఇందాక మీరు అడిగారు కదా. స్ట్రెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యు ఆర్ అన్హ్యాపీ అండ్ డిస్ట్రెస్డ్. ఒత్తిడి అనేది ఒక మానసిక స్థితి. మీరు అన్హ్యాపీగా ఉన్న, దుఃఖంగా ఉన్న, బాగా ఉండని ఒక మానసిక స్థితి ఒత్తిడి అనేది. అంటే చాలామందికి ఆ విషయం తెలీదు. స్ట్రెస్ అంటే ఏంటి అని అడిగితే చాలా మంది స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఏంటి ప్రెషర్ అంటారు. ఒకసారి బయట నుండి ఎక్స్పెక్టేషన్స్ అంటారు స్ట్రెస్ అంటే, ఒక్కొక్కసారి హార్మోన్సే స్ట్రెస్ అంటారు, ఇంకొకసారి ఏమో ఎవరో తిట్టారు అది స్ట్రెస్ అంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ చాలా మంది ఇస్తారు. అవన్నీ ఎంతో కొంత నిజమే అయినా అట్ ఇట్స్ కోర్ స్ట్రెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఒకసారి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ట్రిగర్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో, మన బ్రెయిన్లో, మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దట్ ఈస్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్. థర్డ్ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ వచ్చేసరికి కొన్ని సింప్టమ్స్ సైన్స్ వస్తాయి. అంటే గుండెదడ, లేదా కళ్ళు తిరగడం, లేదా ఒక నాజియా లాగా రావడం. ఎక్స్ట్రీమ్ సింప్టమ్స్కి వచ్చేసరికి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అలాంటివన్నీ అనుకుందాం మనం. సో ద త్రీ స్టేజెస్ ఆఫ్ స్ట్రెస్. ఫస్ట్ స్టేజ్ ఈస్ స్ట్రెస్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. సెకండ్ స్టేజ్ ఈస్ రిలీజ్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్. థర్డ్ స్టేజ్ ఈస్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ స్ట్రెస్. ఈ మూడు తిరుగుతాయి. మీరు ఎటువంటి సిచ్యువేషన్ తీసుకున్నా, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ తీసుకున్నా, ఈ మూడు స్టేజెస్లో వెళ్తూ ఉంటాయి. గమనించండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే. అప్పుడు ఏమవుతుందంటే మీరు హార్మోన్స్నో, బయట ఉన్న సిచ్యువేషన్స్నో మీరు గమనించరు. ఎందుకంటే మీ ఆలోచనల నుండి మీ స్టేట్ ఆఫ్ మైండ్ దగ్గర నుండి స్టార్ట్ అయింది కాబట్టి సరే మన దగ్గర ఉంది కదా, మనమే కదా క్రియేట్ చేసింది. అప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనకి ఈజీ అయిపోతుంది, తెలిసిపోతుంది ఏం చేయాలనేది. దీనిని చూసుకుంటే కనుక మనకి ఒత్తిడి అనేది లోపల నుండి వస్తుంది, బయట సర్కమ్స్టాన్సెస్ ఉన్నా. అంటే నేను మీ బయట సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి అవి ఇగ్నోర్ చేయమని నేనేమి చెప్పట్లేదు, మిమ్మల్ని ఏమీ బ్లేమ్ చేయట్లేదు, అంతా మీరే కారణం అని చెప్పి అలా చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే లోపల నుండి వస్తుంది కాబట్టి సొల్యూషన్ కూడా మన దగ్గర ఉంది, మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి స్ట్రెస్ చూసి రియాక్ట్ అయినా కూడా మనం ఏ విధంగా అయితే పర్సనల్ గా మనలో ఇన్నర్ గా ఎలా రియాక్ట్ అవుతామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ, స్ట్రెసర్స్ ఆర్ నాట్ ది సోల్ డిటర్మినెంట్స్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ మాత్రమే మీలో స్ట్రెస్ రావడానికి కారణం కాదు, మీ రెస్పాన్స్ వాటికి ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మీకు స్ట్రెస్ వచ్చిందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ బ్లేమ్ చేయడం తక్కువైపోతుంది. వాళ్ళు అలా చేసే కాబట్టి నేను ఇలా ఉన్నాను, లేకపోతే అది అలా అయింది కాబట్టి నేను ఇప్పుడు దుఃఖంగా ఉన్నాను అనేది పోతుంది. మీ ఆనందం మీ దగ్గర ఉంది అనే విషయం అర్థమవుతుంది. అది మనంతటా మనం క్రియేట్ చేసుకున్నదే తప్ప బయట నుంచి వచ్చింది కాదు.